నమస్తే. మనం మార్గశిరి మాసంలో అనేక రకాలైనటువంటి పండుగలు చేసుకుంటున్నాం అని చెప్పాము. అందులో భాగంగా ఆంగ్ల నెల ప్రకారంగా మనం జనవరి 12 అనగానే అందరికీ, మనకందరికీ అంటే మన భారతీయులకే కాదు, హిందువులకే కాదు, ప్రపంచం అందరికీ గుర్తు వచ్చేటువంటి ఓ గొప్ప యోగి, ఓ గొప్ప సన్యాసి ఎవరయ్యా అంటే వివేకానందుడు. మరి నరేంద్రుడుగా ఉండి వివేకానందుడుగా ఎదగడానికి ఆయనకు ఎంత గొప్ప ప్రేరణ ఉంది. చిన్ననాటి నుండి కూడా ఏదైనా సరే తప్పకుండా ఆ దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కనపడిన చోటల్లా, కనబడినటువంటి వారినల్లా దేవుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటారు, మీరు చూసారా, చూస్తే నాకు చూపించండి అని చెప్పినటువంటి అడుగుతూ ఎదిగినటువంటి ఒక బిడ్డడు మరి భారతమాతకి ముద్దుల బిడ్డగా ఎదిగాడు. అసలు ఈ కాషాయ పతాకాన్ని, కాషాయ తత్వాన్ని, హైందవ తత్వాన్ని ప్రపంచమంతటా కూడా ఎలుగెత్తి చాటినటువంటి వాడు వివేకానందుడు. మామూలు ఈ సన్యాసి ఏం చెప్పగలుగుతాడులే అని అనుకునేటువంటి ఒక పరిస్థితిలో ఉంటే, ఆ రోజు ప్రపంచ సన్యాసులందరూ ఏకమై ఉన్నటువంటి సభలో అసలు తనకంటూ కనీసం పిలుపు కూడా లేనటువంటి సమయంలో 1 నిమిషం టైం అడిగాడు. 2 నిమిషాల సమయం ఇస్తే 2 నిమిషాల్లో ప్రియమైన సోదర సోదరీమల్లారా అని మొదలుపెట్టినటువంటి తన ఉపన్యాసానికి ఆనాడు చికాగోలో సెప్టెంబర్ 11, ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఆ రోజుల్లో ఆయన ఇచ్చినటువంటి ఆ ఒక్క ఉపన్యాసానికి అందరూ కూడా నించొని చప్పట్లు కొడుతూ, వారిచ్చినటువంటి ఆ 2 నిమిషాల సమయాన్ని చప్పట్లతోటే సరిపుచ్చితే తర్వాత ఇచ్చినటువంటి ఉపన్యాసం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరు మర్చిపోలేని స్థితిలో భారతీయ ధర్మం గురించి, హైందవ తత్వం గురించి ఎక్కడా ఎవరూ కూడా మర్చిపోని విధంగా ఈ ధార్మిక సిద్ధాంతం గురించి చెప్పినటువంటి మహనీయుడు వివేకానందుడు. మరి చిన్ననాడు తానున్నప్పుడు ఎక్కడైతే మరి రామకృష్ణ పరమహంస దగ్గర భగవంతుడిని చూపెట్టు అని అడిగినప్పుడు, ఎళ్ళు కాళికమ్మ నిన్ను పిలుస్తుంది వెళ్ళి మాట్లాడిరా అన్నప్పుడు, తల్లి కాళిక దేవి దగ్గరికి వెళ్ళి కూడా తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి అనే ఆలోచనతో వెళ్ళిన వాడు, వెళ్ళగానే అమ్మ ముందు ఎలా ఈ దేశం బాగుపడాలి అనేటువంటి భావనే వచ్చింది తప్ప ఎక్కడా కూడా తన ఇల్లు ఎలా వృద్ధి చెందాలి అనేటువంటి భావన రానటువంటి గొప్ప భారతమాత బిడ్డ వివేకానందుడు. మరి అందుకే కదా ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువత ముందుకు రావాలి. అలాంటి యువత 100 మంది వస్తే చాలు, దేశ భవితను నేను మారుస్తాను అని చెప్పాడు. అలా చెప్పినటువంటి ఆయనే, అందులో 100 మంది విద్యావంతులైనటువంటి స్త్రీమూర్తులు వస్తే నేను కొన్ని రోజుల్లోనే దేశాన్ని మార్చగలుగుతాను అని చెప్పగలిగాడు. ఒక స్త్రీ మీద ఉండేటువంటి గౌరవం, యువత మీద ఉండేటువంటి నమ్మకం ఆయనకి చాలా ఎక్కువ. మరి యువత ఎప్పుడు కూడా నిద్రలోకి వెళ్ళకూడదు, జాగృతగా ఉండాలి, జాగరూకమై ఉండాలి, భారతీయ తత్వం గురించి తెలియాలి, ఎప్పుడు కూడా నిద్రాణ స్థితిలో ఉండకూడదు, ఈ దేశం యొక్క గొప్పతనము వైభవాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నాడు. అందుకే ఆయన ఈ విదేశాల్లో ఎంతటా తిరిగినా కూడా చాలామంది అవహేళన చేశారు, ఇదేంటి మీ గ్రంథం ఇదా అంటూ కింద పడి ఉన్నటువంటి భగవద్గీతను చూపెట్టాడు. దాని మీద అనేకమైనటువంటి గ్రంథాలు పెట్టి అవహేళన చేస్తున్నప్పుడు ఒక్క మాట కూడా చెప్పకుండా కింద ఉన్నటువంటి భగవద్గీతను ఇలా లాగాడు. మిగతావన్నీ కుప్పకూలిపోయినప్పుడు, ఇది అన్ని గ్రంథాలకు మూలం, నా గ్రంథం, నా ధార్మిక సిద్ధాంతం అని 10 మందికి చెప్పగలిగాడు. అక్కడ ఉన్నవాళ్ళు ఇంకా చాలా రకాలుగా అవహేళన చేశారు, ఎందుకు మీ ఇండియన్ వాళ్ళు, ఇండియా ఈజ్ వెరీ పూర్ కంట్రీ అట కదా అని అడిగినప్పుడు, ఎస్ ఇట్ ఈజ్ వెరీ పూర్ బట్ ఇట్ ఈజ్ వెరీ ప్యూర్ అని చెప్పి దేశం యొక్క ఘనతని, హైందవ తత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పినాడు. అంతేకాదు అక్కడ ఎన్ని దేశాల్లో ఎన్ని చోట్ల వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ పొందుపరిచినటువంటి సదుపాయాలు చూసినప్పుడు వాళ్ళు అన్నారు, మీ దేశం చాలా బీద దేశం కదా, అక్కడ నువ్వు సుఖ సంతోషాలను అనుభవించలేకపోయావు కదా, ఇక్కడ పట్టు పరువుల మీద హాయిగా పడుకుంటే ఇక్కడ బాగుందా అంటే, అందుకే అస్సలు నిద్ర రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ మీరందరూ కూడా ఇలాంటి పట్టు పరుగుల్లో పడుకుంటుంటే నా దేశంలో ఉన్న వాళ్ళందరూ కటిక నీళ్ళ మీద ఎలా నిద్రపోతున్నారా, నా యొక్క భారతీయుల యొక్క తత్వం ఏంటి, వాళ్ళ యొక్క బీదరికం ఎలా పోవాలి అని నాకు అస్సలు నిద్రపట్టట్లేదు అని చెప్పినటువంటి ఒక దేశ తత్వాన్ని, దేశం యొక్క భావాన్ని ఆలోచించగలిగినటువంటి ఓ గొప్ప వేదాంతి వివేకానందుల వారు. అంతేనా అంటే మరి ఎప్పుడు కూడా కన్నతల్లిని, కన్నభూమిని మర్చిపోకూడదు అని చెప్పినటువంటి ఆయన సన్యాసత్వం తీసుకున్న తర్వాత కూడా ప్రపంచమంతటా తిరిగి వచ్చిన తర్వాత
మరి తొలిసారి మళ్ళీ తల్లి భూమాత మీద భారతమాత మీద అడుగుపెట్టేటప్పుడు ఇలా ఒక్కసారిగా భూమాత మీద దొర్లాడాడు. ఆ రజాన్ని, భూమి యొక్క భూమి మీద ఉన్న రజాన్ని తీసుకొని నుదుట దిద్దుకొని, తల్లి భారతి నేను ఎప్పటికీ కూడా ఈ భూమి మీదనే ఇక్కడే హిందువుగానే మళ్ళీ మళ్ళీ జన్మిస్తాను అని చెప్పాడు. నిజం చెప్పాలి అంటే అతి చిన్న వయసులో 32 సంవత్సరాలు కూడా నిండక ముందే మరి ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళినటువంటి ఆ మహనీయుడు ఇప్పటికీ కూడా ప్రపంచంలో నిలిచిపోయేంత గొప్పగా ఆయన ఉపన్యాసాలు ఉన్నాయి. ఎంతోమందిని తీర్చిదిద్దాడు, ఎంతోమందిని మరి తన గురువు గారి యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా బేలూరు మఠాన్ని, రామకృష్ణ మిషనరీస్ని బాగా వృద్ధి చేసి, అసలు భారతీయ తత్వం ఏంటి, ఇందులో ఉన్నటువంటి హిందూ భావనలు ఏంటి, ఎందుకు ఈ దేశంలో ఋషులందరూ కూడా ఏమేం చెప్పారు, అసలు ఇక్కడ ఉన్నటువంటి యువత ఎలా ఉండాలి, ఈ యువతలో నరనరాన జీర్ణించుకోవాల్సినటువంటి శక్తి ఏంటి, సింహం కూడా ఎక్కడో మేకల దొడ్డిలో ఉంటే అలాగే గొర్రెల్లాగా ఉండిపోతుంది కానీ తన అసలు తత్వం తెలిస్తే సింహంలాగా జూలు విదిలిస్తుంది, మీరెప్పుడూ కూడా నిద్రపోకండి, లేవండి, సింహాల్లా గర్జించండి, భారతీయ తత్వాన్ని, హైందవ తత్వాన్ని 10 మందికి చాటండి అని యువతనంతా ప్రేరేపించినటువంటి ఓ గొప్పవాడు కనుకనే మరి జనవరి 12 అనగానే అది యువకులనందరినీ కూడా ప్రేరేపించే విధంగా అది యూత్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అందుకే ఎందుకైనా మంచిది, ఒక మహనీయుడు అలా ఎదగాలంటే మాత్రం ఇక్కడ మనం ఒక్క విషయం చెప్పుకోవాలి, అమ్మ పెంపకంలో ఆ భావన ఉంటుంది. మరి వివేకానందుడు తాను చిన్నగా ఉన్నప్పుడు తన పాఠశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు వెతుకులాటలో ఉండేవాడు, అలాగే అందరికంటే తెలివైన పిల్లవాడు కాబట్టి ఆ రోజు ఆ స్కూల్లో మాస్టర్ అడిగాడంట, మీరు పెద్దగా అయిన తర్వాత ఎవరెవరు ఏమవుతారు అన్నప్పుడు ఓ మాట చెప్పాడు. అందరూ ఒక్కొక్కరు టీచరు, డాక్టరు, ఇంజనీరు అన్నీ ఏమేమో చెప్తున్నారు, ఈయన మాత్రం నేను టంగావాలా అవుతాను అన్నాడంట. టంగావాలా అనగానే అందరూ నవ్వారు. ఆ నవ్వినటువంటి పిల్లలు మరి తాను ఇంటికి వచ్చిన తర్వాత తల్లి భువనేశ్వరి దేవికి ఇదే విషయం చెప్పారు, వివేకానందుడు నరేంద్రుడు ఈ రకంగా చెప్పాడు అని చెప్పారు. కానీ అమ్మ బాధపడలేదు, పిల్లవాడిని అడగలేదు. కానీ తర్వాత కాళ్ళు చేతులు కడిగి అల్పాహారం ఇచ్చిన తర్వాత ఆ బిడ్డను తీసుకువెళ్ళి ఒక ఫోటో దగ్గర నిలబెట్టింది. నాన్న నువ్వు టంగావాలవే కావు కానీ ఏ టంగావాల అవుతావో చూడు అంటూ, ఏ కృష్ణుడైతే యుద్ధరంగంలో అర్జునుడిని రథసారథిగా ఉన్నాడో ఆ చిత్రపటాన్ని చూపెట్టింది. అది అమ్మ చేయవలసినటువంటిది. ధర్మ మార్గంలో పిల్లల్ని ఎలా ఎదగాలో చెప్తే అందరూ కూడా, అందరి బిడ్డలు కూడా వివేకానందుల్లాగా ఎదుగుతారు, ఒక యువతకు ఆదర్శంగా నిలబడతారు, దేశానికి తలమానికమవుతారు, ప్రపంచ పటంలో భారతీయ హైందవ తత్వాన్ని, ఆ కాషాయ వర్ణాన్ని ఎగరవేసిన ఒక మహనీయుడిగా నిలిచిపోతారు. ఇదండి వివేకానందుడి జయంతి. మనం ఆయన యొక్క జయంతిని మర్చిపోయేటువంటి రోజు సంక్రాంతి సెలవుల్లో ఉంది అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకొని ఆయన యొక్క తత్వాన్ని ఆలకింపు చేసుకొని మనం కూడా, అంటే 100 సంవత్సరాలు హాయిగా బతకాలన్నది కాదు, 32 సంవత్సరాలు బ్రతికినటువంటి వాడు ఎప్పటికీ 1000 సంవత్సరాలైనటువంటి మరిచిపోలేనటువంటి భవితను, ఒక దిశ దశను నిర్దేశించినటువంటి మహనీయుడిగా గుర్తించుకుందాం. ఆయన పుట్టినరోజును, జయంతిని మనం ఆనందంగా చేసుకుంటూ ఇంకా యువతనంతా కూడా అటువైపు మళ్ళిద్దాం. నమస్తే.